విఆర్ఓ సంస్థను స్థాపించి 50 సంవత్సరాలు మరియు సంస్థను స్థాపించిన ఫౌండర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంఏ విండి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా విఆర్ఓ హాస్టల్ జగ్గంపేట నందు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రస్తుత ఆపరేషన్ డైరెక్టర్ ఫాదర్ పీటర్ డానియల్ పాల్గొన్నారు. సంస్థను స్థాపించిన ప్రొఫెసర్ ఎంఏ విండి ఎక్కడో బెల్జియం దేశంలో జన్మించి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. విఆర్ఓ సంస్థ ఈ 50 సంవత్సరాల కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో జగ్గంపేట కేంద్రంగా చేసుకుని విద్య మరియు ఉపాధి, గృహ నిర్మాణం, యువకులకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. హరి శ్రీను సుమన్ అందరూ చూడండి, కొంచెం త్వరగా వచ్చే ఏర్పాటు చేయండి. యానిమేటర్స్ రామయ్య గారు, ప్రేమి లక్ష్మి గారు, విజయ్ కుమార్ గారు, శేఖర్ సుబ్బారావు గారు, దయచేసి గెస్ట్లకు భోజనాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. త్వరగా పంపించండి. ఈ టెంపుల్, ఈ జూ ఇవన్నీ నారాయణపురం మంచి ఎక్సర్సైజ్. Thank you.
విజయాలు సాధించారు. 2008 నుండి 2011 ప్రావిన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గాను, అలాగే స్ట్రీట్ చిల్డ్రన్ మరి మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చి చదువు నేర్పించే బాధ్యతలయ్యారు. 2011 నుండి విఆర్ఓ సమస్య యొక్క ఆపరేషన్ డైరెక్టర్. విఆర్ఓ అంటే విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గుంటూరులో ఉన్నటువంటి పెద్ద కాకనిలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఈ సంస్థ 1971 అక్టోబర్ 6వ తేదీ పుట్టిన దినాన్ని ప్రారంభించి ఇంతవరకు దాదాపు 440 గ్రామాలు సృష్టించి దాదాపు 22,000 మంది కుటుంబీయులు కొత్త ఇండ్లలో జీవించే కార్యక్రమాన్ని మేము చేపట్టి ఉన్నాము. ఈ సంవత్సరం మా విఆర్ఓ సంస్థ యొక్క గోల్డెన్ జూబిలీని, అలాగే మా విఆర్ఓ సంస్థను స్థాపించినటువంటి విండి గారి యొక్క బర్త్ సెంటనరీ మేము కొనియాడుచున్నాము. ఈ సందర్భాన మేమందరము జగ్గంపాటలో ఉన్నటువంటి 30 గ్రామస్తుల పిల్లలందరినీ తీసుకొచ్చి పాత విఆర్ఓ వాలంటీర్లు గ్రామస్తులు అందరూ కలిసి ఈ గోల్డెన్ జూబిలీని మేము కొనియాడుచుంటున్నాము. మా యొక్క ఆంక్ష ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులకు వీలైనంత సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఈ ప్రాంతపు మహిళలు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొనుటకు ప్రయత్నిస్తూ ఉంటున్నాము. వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మీ సంధ్యారాణి, నేను విఆర్ఓ సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సంస్థని స్థాపించినటువంటి ప్రొఫెసర్ మైఖేల్ విండి గారిది 100వ జన్మదినం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రొఫెసర్ విండి గారు గ్రామ పునర్నిర్మాణ సంస్థని ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా వేడుకలు ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. విఆర్ఓ సంస్థ జగ్గంపేటలో 30 గ్రామాల్లో పనిచేస్తూ ఉంది. ఈ 30 గ్రామాల్లో బాలల హక్కులు, విద్య మరియు యువకుల నైపుణ్య శిక్షణాలు, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తూ ఉంది. గ్రామాల్లో 1600 మంది పిల్లలు సుమారుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. విద్యా సంవత్సరం మొదట్లో పిల్లలకి ఉచితంగా బ్యాగులు పంపిణీ, పుస్తకాలు, ఫ్లాంక్స్, జామెంట్రీ బాక్సులు కూడా విఆర్ఓ సంస్థ సరఫరా చేస్తూ ఉంది. ప్రతి గ్రామానికి కూడా ఒక ట్యూషన్ సెంటర్ను పెట్టి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి విఆర్ఓ సంస్థ కృషి చేస్తూ ఉంది.